ప్రజాపాలనలో భాగంగా ప్రజా సంక్షేమ పథకాలను పరుగులు పెట్టిస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందే విధంగా తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మంత్రి సీతక్క ధీమా వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం చేసే విధంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రజాపాలన కొనసాగుతోందని అన్నారు. మంత్రి సీతక్కతో మా వరంగల్ ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. ప్రజాపాలనలో భాగంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను పరుగు పెట్టిస్తున్నట్టు మంత్రి సీతక్క మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన పరిస్థితి. దానిలో భాగంగానే సంక్షేమ పథకాలు ఎట్లా ప్రజలకు తీసుకెళ్తున్నారు అనేక అంశాల మీద మాట్లాడడానికి మంత్రి సీతక్క ఉన్నారు. అక్క నమస్తే. ఇప్పుడు మేడారంలో పెద్ద విపత్తు జరిగిన పరిస్థితి, అడవికి సంబంధించి పూర్తి సార్ ఎన్ని రోజులు జరిగినటువంటి విపత్తు జరిగింది, దానికి ఏమైనా కారణాలు తెలుసా, ఇట్లా ఏముండవు? అధికారులందరూ కూడా చాలా సమావేశాలు పెట్టడం జరిగింది ఫారెస్ట్ అధికారులు హైదరాబాద్లో. అదేవిధంగా ఇక్కడికి వచ్చి కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ వచ్చి విజిట్ చేయడం జరిగింది. కారణాలు మాత్రం ఇప్పటివరకు ఎలాంటి బయటికి రాలేదు. ఇంకా రీసెర్చ్ కూడా జరుగుతుంది. ఏదేమైనా అది ఒక భయంకరమైనటువంటి టొర్నాడో, ఒక సుడిగాలి మన మీదకి వచ్చింది. కానీ సమ్మక్క సార్లమ్మ దయతోటి అది చెట్ల మీద నుంచి, మనం దేవతలను వనదేవతలను మొక్కుకుంటాము కానీ వనం నుంచే ఈ యొక్క విపత్తు వెళ్ళిపోయింది. కానీ మాతో అంటే మనకెంతో అనుబంధం ఈ ములుగు ప్రాంత ప్రజలకు, అడవులతోటి చెట్లతోటి. ముఖ్యంగా నాకు కూడా చాలా పుట్టుక నుంచి కానీ, మధ్య పెరగడం కానీ, పనిచేసే ప్రాంతం కానీ, ఇప్పుడు అప్పుడు ఎప్పుడు కానీ అన్ని చెట్లు కూలిపోవడం అనేది మాకు చాలా బాధ అనిపించింది. ఏదేమైనా వాటన్నింటిని కూడా రీప్లాంటేషన్ జరగాల్సిన అవసరం ఉందని కూడా మేము కోరినాం. ఆ ఉన్నటువంటి చెట్లను కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఆ మళ్ళీ పాత హరిత వైభవం రావాలి. ప్రధానంగా మళ్ళీ సేమ్ అట్లాంటి పరిస్థితి రావడానికి అన్ని లక్షలాది చెట్లు పెట్టడానికి ఎలాంటి ప్రణాళికలు రచించారు? నిన్న మీటింగ్ అయింది హైదరాబాద్లో. ఆ మీటింగ్లో నేను లేను. నేను అంటే పిసిసిఎఫ్ గారితో కూడా మాట్లాడితే వాళ్ళందరూ కొంత రీసెర్చ్ చేస్తున్నాం మేడం. ఖచ్చితంగా మళ్ళీ మంచి ప్లాంటేషన్ జరిగేటట్టుగా మేము బాధ్యత తీసుకుంటాం. అందులో ఎవరు ఎంటర్ కాకుండా కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పారు. వాళ్ళు ఫ్రీక్వెంట్లీ కూడా దే ఆర్ కండక్టింగ్ మీటింగ్స్ ఇతర ఆఫీసర్స్ ఎక్స్పర్ట్స్ తోటి, అదేవిధంగా యూనివర్సిటీ ములుగు అంటే అక్కడ ఫారెస్ట్ యూనివర్సిటీ ఎక్స్పర్ట్స్ తోటి కానీ చేస్తూ ఉన్నారు. సో ఏదేమైనా మనం మళ్ళీ పాత అడవులను పెంచుకోవాలంటే అది చాలా కష్టము. కానీ ఖచ్చితంగా అడవి ఏరియా ప్రొటెక్షన్ చేయబడతాయి. హైదరాబాద్లో హైడ్రాకు సంబంధించి అన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు స్వచ్ఛందంగా ప్రజలు కోరుకుంటారు. అన్ని జిల్లాలు కబ్జాలు గురైనాయి, చెరువులు గురి కబ్జాలు గురైనాయి. దాన్ని ప్రతి జిల్లా స్వచ్ఛందంగా కోరుకుంటుంది. దీనికి ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? స్వచ్ఛందమైనటువంటి ప్రజలు కోరుకుంటున్నారు, తర్వాత ఆఫీసర్లు కూడా కొంతమంది అను. కానీ పాత ప్రభుత్వం చాలా ఫీల్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళ అనుమతితోటే ఇష్టానుసారంగా భూములు కబ్జాలు చేసిర్రు, ఇతరుల యొక్క భూములలో వాళ్ళ ధరని తీసుకొచ్చి భూములు ఆక్యుపై చేసుకున్నారు. హైదరాబాద్ను కాంగ్రెస్ ప్రభుత్వంలో గంగాలంలో ఉన్న చెరువులను తాంబాలం చేసిరని అన్నారు. మేమిప్పుడు మళ్ళా ఏదో చెప్పి పదేళ్ళలో ఒక్కటి చేయలేము. తాంబాలంలాగా ఉన్న చెరువులను చెంబులు లెక్క మార్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒరిజినల్, ఇప్పుడు రోజు హైదరాబాద్లో వర్షం పడుతుంది. ఎక్కడైనా కూడా వరద వస్తే ఎటు పోవాలా నీళ్లు అనేది కూడా అంతుపట్టను. అది చేస్తే కొంతమంది చూపించి ఇట్లా అట్లా అంటున్నారు. మరి మీరు అన్నారు కదా మేము తెలంగాణ అంతా విధ్వంసమైంది గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అని, మరి ఒక్కటైనా పునరుద్ధరించిరా? ఈరోజు మేము పునరుద్ధరిస్తుంటే దాని మీద దుష్ప్రచారాలు చేస్తున్నారు. అంటే వాళ్ళు కేవలం ఎలక్షన్ల సెంటిమెంటు టాక్టిక్స్ తప్ప, ప్రజల మనోభావాలతో ఆటలు తప్ప ప్రజలకు కావాల్సింది చేయలే. కాబట్టి వరంగల్ వాళ్ళు వాడ్రా కావాలంటారు, మా మహబాబులు మాడ్రా కావాలంటారు, ఖమ్మం వాళ్ళు కాడ్రా, ఇట్లా ఎక్కడి పోతే అక్కడ దానికి మంచి హైడ్రాకు మంచి ఇంపార్టెన్స్ వచ్చింది. కాబట్టి చెరువులను కాపాడుకోవడం మనది. తెలంగాణ అంటేనే చెరువుల మీద ఆధారపడి బతికే జనాలు. అందుకనే బతుకమ్మ కూడా ఎందుకు వచ్చింది? చెరువులను పూజించే పండుగ, చెరువులను గౌరవించుకునే పండుగ, చెరువులను శుద్ధి చేసుకునే పండుగ. అనేక రకాల పువ్వులతోటి అందులో పసుపు వేసి శుద్ధి చేసుకుంటాం వర్షాలు పడ్డాక పండుగ ద్వారా. ఆ తర్వాత నీళ్ళు తాగినా కూడా మనకేం కాదని, అప్పుడంతా చెరువులలో నీళ్ళు తాగేది. సరే ఇప్పుడు ఏదున్నా కూడా ఆ కల్చర్ని అయితే పొడగొట్టుకోవద్దు కదా. కానీ ఇప్పుడు హైదరాబాద్లో చెరువులు నిండగానే మొత్తం ఊళ్ళ మీదకి వస్తున్నాయి. అంటే చెరువులే లేవు నిండడానికి. కాబట్టి అవి ఎక్కడికి పోవాలో అర్థం కాక ఇండ్ల మీదకి వస్తారు. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, నేను 8 కోట్లు పెట్టి విల్లాగొన్నా, 3 కోట్లు పెట్టి విల్లాగొన్నా, ఇగో నా ఇండ్లు మొత్తం నీళ్ళే. అంటే మరి అందరు ఇట్లా చేశారు. ఇప్పుడు ఆ ఖమ్మంలో కూడా చాలామంది నాలాల మీద ఇల్లు కట్టుకున్నారు. మరి వాళ్ళ ఇళ్ళకు చాలామంది ఇళ్ళకు నీళ్ళు వచ్చినాయి. మళ్ళీ అది ఈ ప్రభుత్వం అంటే. అందుకనే భవిష్యత్ తరాలను అందులో, రేపు మనం ఉండొచ్చు, మన పిల్లలు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కాబట్టి చెరువు ఉండే కాడ చెరువు ఉండాల్సిందే, కెనాల్ ఉండే కాడ కెనాల్ ఉండాల్సిందే, ఇల్లు ఉండే కాడ ఇల్లు ఉండాలి. అది ఆ యొక్క సిస్టమేటిక్ కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు, ఆయన ఏదో సొంతం కోసం కాదు, ఇంకోటి కాదు, అందరి కోసం కష్టపడుతున్నా, గవర్నమెంట్ కూడా అందరి కోసం నిర్ణయం తీసుకుంటున్నది, అది జరగాల్సిందే అని అందరు కోరుకుంటున్నారు.
ఏదైతుందో ప్రజా ప్రభుత్వంలో భాగంగా అన్ని సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ప్రజలకు తీసుకోవడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ముందు అడుగుతున్న పరిస్థితి. హైదరాబాద్ సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు కూడా ఎలాంటి అవసరాలను దాని విధంగానే ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పి మంత్రి సీత గారు చెప్పడం జరుగుతుంది. జర్నలిస్ట్ కిరణ్తో భాస్కర్ బీఆర్ కనీస్ వరంగల్.